సంబరం మంచి తెస్తావనే మంచి చేస్తావనే హిందూపురం నియోజకవర్గ ప్రజలకు శ్రీ సుప్రియా సెరామిక్స్ అండ్ టైల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ సుప్రియా సెరామిక్స్ అండ్ టైల్స్, పెనగండ రోడ్, కొట్నూర్, హిందూపురం. మీ నూతన గృహాన్ని సుందరంగా మరియు దృఢంగా నిర్మించండి శ్రీ సుప్రియా సెరామిక్స్ అండ్ టైల్స్ తో. టైల్స్ రంగంలో నాణ్యతకు మన్నికకు పెట్టింది పేరు శ్రీ సుప్రియా సెరామిక్స్ మరియు టైల్స్. వర్టిఫైడ్, సెమీ వర్టిఫైడ్, హై గ్లోసీ ఫ్లోరింగ్ మరియు వాల్ టైల్స్ లభ్యమవుతాయి. సంప్రదించండి శ్రీ సుప్రియా సెరామిక్స్ అండ్ టైల్స్, కొట్నూర్, పెనగొండ రోడ్, హిందూపురం. నిలిచి కన్నీరు పొడిచి సుఖశాంతులు హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 మనం ఆరోగ్యవంతమైన సంవత్సరంగా, శుభప్రదమైన సంవత్సరంగా, అభివృద్ధి పథంలో మనం ముందుకెళ్లే సంవత్సరంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఏది ఏమైనా ఓమైక్రాన్ అనేది ప్రబలుతుంది కాబట్టి ఈరోజు నుంచే వేడుకలు అవన్నీ మీరు సంబరాలు జరుపుకోవడంలో కేకులు కానీ పోలీసు వాళ్ళు ఎలాగో ఆంక్షలు విధించారు, మీరు కూడా మాస్కులు, భౌతిక దూరం పాటించి ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. పట్టణ ప్రముఖులకు, అన్ని వర్గాల వారికి, మతాల వారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, వై చైర్మన్ బలరాం రెడ్డి తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి రాబోయే సంవత్సరంలో అంత మంచి జరగాలని, మంచి వర్షాలు, రైతులు, వ్యాపార వర్గాలు అందరూ కూడా సమిష్టిగా దేవుని ఆశీస్సులతో చల్లగా ఉంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకి అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి గత 2 సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలి బాధ లేకుండా, మరి చికిత్స పరంగా కూడా గవర్నమెంట్ అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఆదుకుంది. అదేవిధంగా మనకు భరోసాగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం అందరము సుఖశాంతులతో అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి కూడా మేము ప్రార్థిస్తున్నాము. ధన్యవాదములండి. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు 2022 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మనందరికీ కూడా ఆ భగవంతుడు సుఖ సంతోషాలు కల్పించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అనంతపురం జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, సేవరాశులకు, నందమూరి బాలకృష్ణ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లో శుభప్రదం కావాలని, రాబో సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకు కొత్త క్రాంతులు వెలిజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో వెలగాలని, కరోనా మహమ్మారి నుండి బయటపడి ప్రజలందరూ సిరి సంపదలతో వర్తిల్లాలని హిందూపురం జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హిందూపూర్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు కరోనాతో మరియు రీసెంట్గా వరదలతో ఎన్నో ఇబ్బందులు పడి బాగా మనోవేదనలో గురైనారు. మరి ఈ కొత్త సంవత్సరమైన ప్రజల జీవితాల్లో సంతోషాలు, సుఖాలు వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున, హిందూపురం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. హిందూపురం పురప్రజలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి
పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా హిందూపురం పట్టణ ప్రజలకు నా నమస్కారం. జనసేన పార్టీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ఇట్లు మీ చక్రి. హిందూపురం పట్టణ ప్రజలకు అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. ఈ 2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి అంటూ వరదలంటూ రాష్ట్రం అతలాకుతలమైంది. రాష్ట్రంతో పాటు దేశం కూడా అల్లకొల్లాలంగా ఉంది. ఇవన్నీ పోయి ఈ 2022 సంవత్సరం అయినా కూడా బాగా వచ్చి రైతులు అందరూ కూడా సిరి సంపదలతో ముందుకెళ్లాలని, అందరికీ కూడా జనసేన పార్టీ తరపున 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ శేఖర్. హిందూపూర్ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ సుప్రియ సెరామిక్స్ అండ్ టైల్స్ హిందూపురం. హిందూపూర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీ సుప్రియ సెరామిక్స్ అండ్ టైల్స్ కొట్నూరు హిందూపురం.